Hi students, welcome to Technical EDU. Today's topic is star to delta and delta to star transformations. Aithe first manam star to delta transformation chuddam. Ikkada ee star ni y an kuda anachu and t an kuda anachu. Ante oka star network undanukondi, danni y network anna gaani ledha t network edaina sare anachu. Mottham moodu kuda same. Star network anedi manaki ela untadu anamata. Chudandi. అందుకే ఇక్కడ చూసారా ఇది వై షేప్లో ఉంది అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ మనకి అది ఇలా డ్రా చేసాం అనుకోండి ఇలా డ్రా చేస్తే ఇది కూడా స్టారే కానీ ఇది టీ షేప్లో ఉంది కదా అందుకు టీ అంటే మనకి స్టార్ అన్నా వై అన్నా టీ అన్నా మొత్తం ఒకటే అయితే చూడండి ఇప్పుడు స్టార్ టు ఇది డెల్టా స్టార్ టు డెల్టా ఎలా చేయాలి ఇక్కడ డెల్టా అంటే పై అని కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఒక స్టార్ నెట్వర్క్ ఉంది కదా దీన్ని డెల్టాకి ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం ఈ స్టార్ నెట్వర్క్ని డెల్టా కింద మార్చాలంటే ఒక ఇమాజినరీ డెల్టా నెట్వర్క్ అనేది డ్రా చేసుకోవాలి అంటే ఇలా ఈ నెట్వర్క్కి ఎలా వస్తుందని ఒక ఇమాజినరీగా డ్రా చేసుకోవాలి లైన్స్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ అనేది ఓకే అంటే ఇలా ఉంటుంది అన్నమాట డెల్టా ఇప్పుడు దీనికి ఆర్ వన్ సారీ ఆర్ఏ ఆర్బి ఆర్సి అని త్రీ నేమ్స్ ఇచ్చుకున్నాను ఇప్పుడు నాకు ఏం చేయాలంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి ఈ మూడు వాల్యూస్ కొనుక్కుంటే మనకు అదే డెల్టా నెట్వర్క్ అది ఎలా వస్తుందంటే ఇదిగోండి ఇలా ఉంటుంది ఆర్ఏ ఆర్బి ఆర్సి ఇలా ఉంటుంది అన్నమాట ఓకే లేకపోయినా ఇలాగైనా చేంజ్ చేసుకోవచ్చు దీన్ని ఆర్సి అనుకుని దీన్ని ఆర్బి అనుకుందాం ఇది ఫైనల్గా మనం కన్వర్ట్ చేస్తే ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది అది ఎలానో చూద్దాం ఫస్ట్ ఆర్ఏ ఆర్ఏ ఈక్వల్ టు ఇది ఆర్ఏ ఈక్వల్ టు ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆర్ఏకి ఏవైతే టచ్ అయి ఉన్నాయో చూడండి ఆర్ఏకి ఈ రెసిస్టర్ అండ్ ఈ రెసిస్టర్ టచ్ అయి ఉన్నాయి కదా ఇప్పుడు దీనికి ఏంటంటే ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ త్రీ ఆర్ వన్ ఇక్కడ మనం ముందు చూసాం ఈ రెండు రెసిస్టర్లు టచ్ అయి ఉన్నాయి ఇప్పుడు ఏదైతే రెసిస్టర్ టచ్ అయ్యలేదో అంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది కింద బైలా వేసుకోవాలన్నమాట అంటే చూడండి ఇప్పుడు మనం ఆర్ఏ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేయాలంటే ప్రతి అడ్జసెంట్ రెసిస్టర్స్ని కూడా మల్టిప్లై చేయాలి అంటే ఆర్ వన్ ఆర్ టూ ఆర్ టూ ఆర్ త్రీ నెక్స్ట్ ఆర్ త్రీ ఆర్ వన్ ఇలా మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ బై ఈ ఆర్ఏకి ఏదైతే ఆపోజిట్లో ఉందో అది బయలో వేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ఆర్సి ఆర్బి ఆర్బి ఎలా వస్తుందంటే ఆర్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ వన్ ఆర్ త్రీ అంటే అన్నిటికీ కూడా న్యూమరేటర్ అనేది సేమ్ బై ఆర్బికి ఆపోజిట్ ఏముంది ఆర్ వన్ తీసుకోవాలి నెక్స్ట్ ఆర్సి వచ్చేసరికి ఏం వస్తుందంటే సేమ్ అన్నిటికీ న్యూమరేటర్ సేమ్ కదా ఆర్ వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ త్రీ ఆర్ వన్ బై ఆర్సి అంటే ఇక్కడ ఉంది దీనికి ఏది ఆపోజిట్లో ఉంది ఆర్ టూ ఇక్కడ మనం ఇలా ఆపోజిట్లో అయినా కూడా తీసుకోవచ్చు లేదంటే దీనికి ఏ అయితే రెసిస్టర్లు టచ్ అయి ఉన్నాయో అది కాకుండా మిగిలిన రెసిస్టర్ ఇలా కూడా తీసుకోవచ్చు ఇవి మనకి ఆర్ఏ ఆర్బి ఆర్సి ఈ మూడు వాల్యూస్ ఇలా వస్తాయి ఈ వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ నెట్వర్క్ ఈక్వలెంట్ స్టార్ నెట్వర్క్ అనేది వస్తుంది చూడండి ఒకసారి ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఏం చేయాలి ఇమాజినరీ డ్రా చేసుకోవాలి డెల్టా నెట్వర్క్ని కొంచెం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే స్టార్లో మిక్స్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనకి ఇది కావాలనుకోండి ఆర్ఏ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ టూ బై దీనికి ఆపోజిట్ ఏముంది ఫోర్ ఉంది సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ఫోర్
26/4. సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది. నెక్స్ట్ ఆర్బీ, ఆర్బీ ఈక్వల్ టు ఇది ఆర్ఏ ఇది ఆర్బీ కదా, ఆర్బీ అంటే ఏంటి, సేమ్ 26/ ఆపోజిట్లో 2 అంటే 13 వచ్చింది. నెక్స్ట్ ఆర్సీ 26/ ఆర్సీ అంటే ఇది, దీనికి ఆపోజిట్ ఏముంది 3. ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ వచ్చింది. ఓకే, ఈ మూడు ఆర్ఏ ఆర్బి ఆర్సి వాల్యూస్. ఓకే, అంటే మనకి ఈ వాల్యూస్ని డెల్టా కింద కన్వర్ట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి అన్నమాట. అర్థమైంది కదా, ఇలా చేస్తే మనకి ఈ స్టార్ టు డెల్టా అనేది ఈజీగా చేయొచ్చు. జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. నెక్స్ట్ చూడండి, డెల్టా టు స్టార్. ఈ డెల్టా టు స్టార్ ఎలా చేయాలంటే, దేనికైనా సేమ్ ప్రొసీజర్, ఫస్ట్ ఒక ఇమాజినరీ స్టార్ నెట్వర్క్ లోపల డ్రా చేసుకుంటాం. దీనికి ఆర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ అని నేమ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆర్ వన్, ఆర్ వన్ ఈక్వల్ టు, ఆర్ వన్ ఈక్వల్ టు ఏమవుద్దంటే, ఆర్ వన్కి ఏవైతే ఎడ్జసెంట్ సైడ్స్ ఉన్నాయో వాటిని మల్టిప్లై చేయాలి. అంటే ఆర్ఏ ఆర్సి బై ఈ టోటల్ వీటన్నింటిని కూడా యాడ్ చేసేయాలి. ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. చూడండి మరొకసారి, ఇక్కడ మనకి ఏదైతే సైడ్ కావాలనుకుంటామో, రెసిస్టర్ కావాలనుకుంటామో, దానికి ఎడ్జసెంట్గా ఏవైతే ఉన్నాయో పక్కన వాటిని మల్టిప్లై చేయాలి బై ఆర్ఏ ఆర్బి ఆర్సి, వీటన్నిటిని కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఆర్ టూ ఈక్వల్ టు, ఆర్ టూ ఈక్వల్ టు ఏమవుద్దంటే, ఇది ఇప్పుడు దీనికి ఏమున్నాయి, ఆర్ఏ ఆర్బి, ఆర్ఏ ఆర్బి బై అన్నిటికి కూడా, ఇందులో ప్రీవియస్గా మనకి అన్నిటికి న్యూమరేటర్ సేమ్ కదా, ఇప్పుడు అన్నిటికి కూడా డినామినేటర్ సేమ్ అన్నమాట. ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. నెక్స్ట్ ఆర్ త్రీ ఈక్వల్ టు ఆర్బి ఇంటూ ఆర్సి, ఆర్బి ఇంటూ ఆర్సి బై ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్సి. ఇప్పుడు దీనికి డెల్టా టు స్టార్కి ఇవి ఫార్ములాస్ త్రీ. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏం చేయాలి, ఇమాజినరీ స్టార్ని డ్రా చేయాలి. నెక్స్ట్ ఆర్ వన్, ఇది ఆర్ వన్, ఇది ఆర్ టూ, ఇది ఆర్ త్రీ అనుకున్నాను. ఆర్ వన్ ఈక్వల్ టు ఏంటంటే 10 × 20 బై, ఈ రెండు మల్టిప్లై చేయమని చెప్పాను కదా, 10 × 20 బై ఈ మూడు యాడ్ చేసినమే 10, 20, 30, 60 చేస్తే మనకి 20/6 వస్తుంది, 3.33 వచ్చింది. ఓకే, ఇది ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ ఆర్ టూ ఈక్వల్ టు అంటే ఇది 20 × 30 బై డినామినేటర్ సేమ్ కదా 60. అంటే 10 వచ్చింది, ఇదంతా 600/60 10 వచ్చింది. నెక్స్ట్ ఆర్ త్రీ, ఆర్ త్రీ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 10 × 30/60 అంటే 5 వచ్చింది. ఇవి మనకి మనం డెల్టా వాల్యూస్ ఏవైతే తీసుకున్నామో వాటికి ఈక్వలెంట్ స్టార్ వాల్యూస్ అన్నమాట. ఓకే, ఇది మనకి డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక డెల్టా నెట్వర్క్ని స్టార్ నెట్వర్క్ కింద ఎలా మార్చాలి, ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఈ స్టార్ టు డెల్టా కానీ లేదా డెల్టా టు స్టార్ కానీ రెండు, ఎందుకంటే మనకి కొన్ని సిచ్యువేషన్స్లో డెల్టా నెట్వర్క్ ఈజీ అవుద్ది, కొన్ని సిచ్యువేషన్స్లో స్టార్ నెట్వర్క్ అనేది యూజ్ అవుద్ది.
అందుకోసం ఏంటంటే మన కంఫర్టబుల్ కోసం కొన్నిసార్లు స్టార్ వాడతాం, కొన్నిసార్లు డెల్టా వాడతాం అన్నమాట. చూడండి ఈ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్లో మనకి స్టారు డెల్టా రెండు ఉన్నాయి. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డెల్టా ఉంది కదా, దీన్ని స్టార్లో కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేయమని చెప్పాను, లోపల ఇమాజినరీగా ఒక డ్రా చేయమని చెప్పాను. R1, R2, R3. R1 ఈక్వల్ టు 4 × 6, 4 × 6 / 12 అంటే 2 వచ్చింది. నెక్స్ట్ R2 ఈక్వల్ టు 4 × 2, 4 × 2 / 12, 8 / 12, 0.66 వచ్చింది. R3 ఈక్వల్ టు R3 అంటే ఇది 6 × 2, 12 / 12, 1. ఓకే, మనకి ఇప్పుడు ఎలా వచ్చిందంటే నెట్వర్క్ ఇలా, ఈ రెసిస్టర్ ఉంటుంది 12 ఓము, నెక్స్ట్ 18. ఇప్పుడు ఇది చేస్తే మనకి R1 ఈ మరి ఉండవు అనమాట, దాని ప్లేస్లో ఏవైతే R1 R2 R3 ఉన్నాయో అవి వస్తాయి. R1 R2 R3 ఇక్కడ మనకి ఈ 6 ఓం ఇలా ఉంటుంది. 6 R2 ఎంత, 0.66, 2, సారీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది కింద 9 ఉంది, 9 ఇలా వస్తుంది అన్నమాట. ఇది 1, ఇది 9, 18, 12. ఇక్కడ అన్ని వాల్యూస్ కూడా ఓమ్స్ కాబట్టి ఇక్కడ ఓమ్స్ వేయట్లేదు పెద్దగా. చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ 12, ఈ 2, ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. నెక్స్ట్ 0.66 అండ్ 6 ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈ 1, 9 ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఏవైతే సిరీస్లో ఉన్నాయో వాటన్నింటినీ యాడ్ చేసేస్తున్నాను. అప్పుడు ఎలా వస్తుందంటే 12 + 2 ఇది 14, ఇది సేమ్, అది అలా ఉంటే అలా డ్రా చేయడం మనకి ఈజీగా అర్థమవుద్ది అనమాట. 6.66 ఈ రెండు కలిపితే 10 ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ రెసిస్టర్, ఈ రెసిస్టర్ ఈ రెండింటికి ఈ పాయింట్ స్టార్టింగ్ పాయింట్, నెక్స్ట్ ఇది ఎండింగ్ పాయింట్, ఈ రెండు కూడా సేమ్ పాయింట్ని షేర్ చేసుకుంటున్నాయి. కాబట్టి ఈ రెండు కూడా ప్యారలల్ అవుతాయి అన్నమాట. అంటే 10 ప్యారలల్ విత్ 0.6.66. అప్పుడు ఏం చేయాలంటే 10 × 6.66 / 10 + 6.66, 66.66 / 16.66. ఇది 4.0012 అంటే అప్రాక్సిమేట్గా 4 తీసుకున్నాను. ఓకే అంటే అలా వచ్చిందంటే నెక్స్ట్ ఏమొస్తుందంటే ఇది 18, ఇది 14 ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ ఈ రెండు సాల్వ్ చేస్తే మనకు వచ్చింది అంత 4. ఇప్పుడు చూడండి ఇలా చూసుకుంటే ఇది 4 and 14 ఆర్ ఇన్ సిరీస్, దెన్ ఏమవుద్దంటే ఈ రెండు కలిపి 1 వేసింది ఫైనల్గా. ఇది 18, ఈ రెండు కలిపి 18, 18 and 18 బోత్ ఆర్ ఇన్ ప్యారలల్. సో 18 × 18 / 18 + 18, ఇవి ఎలా వస్తుందంటే మనకి ఇఫ్ 2 రెసిస్టర్స్ ఆర్ ఇన్ ప్యారలల్ దెన్ R1 × R2 / R1 + R2, R1 ప్యారలల్ విత్ R2, R1 R2 ప్యారలల్లో ఉంటే మనకి R ఈక్వలెంట్ ఫార్ములా ఏంటంటే R1 × R2 / R1 + R2. ఈ ఫార్ములా నుంచి నేను డైరెక్ట్గా వేసేస్తాను అనమాట. ఇప్పుడు 18 × 18 / 18 + 18, దీన్ని ఏంటంటే 18 × 18 / 2 × 18 అని రాసుకుంటున్నాను. 18కి 18కి క్యాన్సిల్, ఈక్వల్ టు 9.
అంటే ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత వచ్చింది? 9 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ఆర్ ఈక్వలెంట్ మనకి ఇటువైపు ఉంది. ఆర్ ఈక్వలెంట్ ఎప్పుడైతే మనకి లెఫ్ట్ టు రైట్ ఉందో ఈ సైడ్ ఉంది కాబట్టి మనం క్యాలిక్యులేషన్ అనేది ఈ సైడ్ నుంచి చేసుకురావాలన్నమాట. అంటే ఫస్ట్ ఇలాగిలాగ నెట్వర్క్స్ సాల్వ్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ఫైనల్గా ఇక్కడ రావాలన్నమాట. ఎందుకు? ఆర్ ఈక్వలెంట్ ఇటువైపు ఉంది కాబట్టి. అదే ఆర్ ఈక్వలెంట్ ఈ రెండు డాట్స్ తీసి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు డాట్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, ఇలాగా ఇలా ఈ రెండు డాట్స్ ఇలా ఉండి ఆర్ ఈక్వలెంట్ అని ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఇటువైపు నుంచి క్యాలిక్యులేట్ చేసుకుని రావాలి. అర్థమైందా? అంటే ఆర్ ఈక్వలెంట్ మనకి ఎటువైపు ఉంది చూసుకొని దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చాను. ఓకేనా? చూడండి మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది, ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 9 ఓమ్స్. ఇది మనకు ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.